అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈరోజు ఎక్కడ చూసినా కూడా పట్టణంలో వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే టూ వీలర్స్ కావచ్చు, ఫోర్ వీలర్స్ కావచ్చు, పెద్ద వాహనాలు కావచ్చు. ఎందుకంటే రాయదుర్గం పట్టణంలో శాంతినగరు, లక్ష్మీ బజారు, వినాయక సర్కిల్, కణేకల్ రోడ్డు, దాదాపు మున్సిపల్ ఆఫీస్ వరకు కూడా ఎక్కడ చూసినా కూడా పశువులు తిష్ట వేసి కూర్చున్నారు. అవి ఎప్పుడు ఎవరిపైన దాడి చేస్తే తెలియలేని పరిస్థితి. గతంలో కూడా ఈ విషయం పైన వాళ్ళ అధికారులు కూడా తెలియజేశాము, అయినా స్పందన కరువైతోంది. ఆ వాహనాలు పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఆ పశువులు పోవడం వల్ల అక్కడ ఉండేవాళ్ళకి వెహికల్స్ మీద పడి కింద నుంచి పడి చేతులు కాలు విరిగిపోయిన పరిస్థితుల సందర్భాలు కూడా జరిగాయి. కాబట్టి ఈ పశువుల్ని నివారించే విధంగా పశువుల యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళ గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ రావచ్చి వినది ఇవ్వడం కూడా జరిగింది. అంతేకాకుండా పట్టణంలో విపరీతంగా కుక్కలు, కోతులు వీర విహారం చేస్తూ ఉన్నాయి. ఒక పక్క వర్షాలు అరకొరగా వర్షాలు వస్తూ ఉన్నాయి, మళ్ళీ ఎప్పుడు తడి చెత్తగా ఉంటుంది, ఎక్కడ చూసినా కూడా దోమలు. ఈ దోమల వల్ల కూడా డెంగ్యూ, మలేరియా, డైనేరియా లాంటి విషజ్వరాలు వచ్చే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు, కమిషనర్ గారు కూడా చెప్పాము, ఈ సమస్య పరిష్కారం చెప్తారు. మరి ఈ సమస్య పరిష్కారం కోసం కూడా ఖచ్చితంగా ఒక రెండు మూడు రోజుల్లో పరిష్కరించాలని చెప్పేసి అయితే, ఎందుకంటే పబ్లిక్ యంత్రాంగానికి పబ్లిక్ అంతరాయం జరుపుకోకుండా, వాహనదారులకు అంతరాయం జరుపుకోకుండా ఇక్కడ మహిళలు కూడా పోయి పారాడే పరిస్థితి లేదు. కాబట్టి వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు మేము తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడైతే మురికి కాలువలు ఉన్నాయో, ఎక్కడైతే మురికి తొట్లు ఉన్నాయో, ఎక్కడైతే మురికి చెత్త చెదారం వేస్తారో అక్కడంతా కూడా మళ్ళీ బ్లీచింగ్ పౌడర్ వేసి మళ్ళీ ఈ దోమలు నివారించాలని చెప్పేసి మేము అధికారులకి తెలియజేస్తా ఉన్నాం. ఈ సమస్య ఇదే విధంగా పునరావృతం అయితే రాబోయే రోజుల్లో సమస్య పరిష్కారం కోసము మళ్ళీ అక్కడ ఉండే స్థానికులను కానీ అక్కడ ఉండి ఎక్కడైతే వాతావరణం బాగాలేకుండా ఉంటుందో, ఎక్కడైతే పందులు లేదా కుక్కలు కసువు చెత్త చెదారం ఉంటుందో ఆ కాలనీ వాసులు కూడా తీసుకొచ్చి ఇక్కడ మేము మున్సిపల్ ఆఫీసు దగ్గర కార్యాలయం దగ్గర బయట ఇస్తాం. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం.